నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఫనీ శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఏంటి అసలు దీనికి సంబంధించి అడ్వాంటేజ్ అని చెప్తూ ఉన్నారు ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అసలు మాకు ఇది కొత్తగా లాంచ్ అయిన స్కీమ్ అండి న్యూ ఫండ్ ఆఫర్ అంటారు సో మీరు ఎక్కడ ఈవెన్ బ్యాలెన్స్ చాలా ఉన్నాయి మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్లో పెట్టినప్పుడు మనం ఈక్విటీ ఫండ్స్ వింటూ ఉంటాము డెట్ ఫండ్స్ వింటూ ఉంటాము ప్లస్ బ్యాలెన్స్ ఫండ్స్ కూడా వింటూ ఉంటాము సో అదే ఇందులో ఉన్న బ్యాలెన్స్ని అడ్వాంటేజ్ తీసుకుంటూ లైక్ ఎస్బీఐ వాళ్ళు స్టార్ట్ చేసిన కొత్త ఫండ్ ఆఫర్ ఈ ఫండ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఇరవై నాలుగో తారీఖు నాడు ఈ ఫండ్ లాంచ్ అవుతుంది సో దీన్ని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఎస్ లైక్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే లోన్ అడ్వాంటేజ్ ప్లస్ లేదంటే ఈక్విటీలోని అడ్వాంటేజ్ ఎప్పుడు ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటే అక్కడికి ఏదైనా కస్టమర్లు పెట్టిన పెట్టుబడులు మార్చే మార్చే వీలు ఏదైతే ఉందో ఆ వీలు అయితే ఫండ్ మేనేజర్కి ఉందండి ఈ అడ్వాంటేజ్ వలన ఎక్కువ రాబడి లేకపోతే ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో ఎన్ఎఫ్ఓ అని వింటున్నాను సార్ అంటే ఏంటి సార్ అసలు ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్ అండి అంటే లైక్ ఏమైనా మ్యూచువల్ ఫండ్ వాళ్ళ మార్కెట్ అవసరాలకి ఆ తర్వాత ఖాతాదారుల అవసరాలకి రెండు వాటిలో సమన్వయం చేసుకుంటూ ఇప్పుడు ఖాతాదారుల కోరికలు మారినప్పుడు వాళ్ళకు అనుగుణంగా కొత్త లేకపోతే కొత్త ప్రోడక్ట్స్ పట్టుకొస్తూ ఉంటారు మనం మార్కెట్లో కూడా చూస్తూ ఉంటాం లేకపోతే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇదే ఇది ఇప్పటి నుంచి పెద్ద కంపెనీ లేకంటే వీళ్ళు ఇప్పుడు అదే కొత్తగా లాంచ్ చేసింది లేకపోతే అదే వాట్ ఈస్ ది న్యూ ఫండ్ ఆఫర్ మేబీ ఆఫ్టర్ ఇరవై నాలుగు ఇరవై తర్వాత మళ్ళీ ఫండ్ ఓపెన్ అయినప్పుడు లేకపోతే ఇందులో కూడా అందరూ కూడా మామూలుగా పెట్టుబడులు పెట్టుకుంటారు పెట్టుబడులు తీసుకుంటూ ఉంటారు అది ఇప్పుడు కూడా కొత్తగా ప్రారంభించినప్పుడు దీన్ని మనం న్యూ ఫండ్ ఆఫర్ అంటాం కాబట్టి దీని పబ్లిసిటీ వల్ల అవ్వచ్చు లేదు అంటే లైక్ మనం చూసి అంత భ్రోచర్ కావచ్చు ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ అన్నది ఏంటి అన్నది ఇది చాలా మంది అడిగి ప్రశ్న అండి డెట్ అండ్ ఈక్విటీ అన్నారు సార్ అంటే అంటే ఎందులో ఎక్కువ రాబడి విషయం మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అండి డెట్ అండ్ ఈక్విటీ డెడ్ కూడా యూనివర్సిటీ ప్రపోషనల్ అండి అంటే కామన్ గా ఏంటంటే ఒక్కో సమయంలో ఈక్విటీ ఎక్కువ రాబడి వస్తుంది మన సంవత్సరం సంవత్సరం అనుకుంటే కనుక ఏదైనా సంవత్సరంలో ఈక్విటీ ఎక్కువ రాబడి వస్తే కనుక డెట్ తక్కువ రాబడి వస్తుంది అలాగే అంటే మేము కొన్ని సంవత్సరాల్లో మీ డెట్ ఎక్కువ రాబడి రావచ్చు అదే సమయం అంటే ఈక్విటీ తక్కువ రాబడి వస్తూ ఉంటుంది మనం ఇప్పుడు సామాన్యంగా మనం పెట్టుబడి పెడదాం అనుకుంటే కనుక ఎప్పుడు ఎందులో ఎలా పెట్టాలి నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఒక కోటి రూపాయలు నేను పట్టుకెళ్ళి ఈక్విటీ షేర్లో పెట్టాను మార్కెట్ ఎప్పుడు పడుతుంది అన్నది ఓకే నాకు తెలియచ్చు తెలియకపోవచ్చు అప్పుడప్పుడు నాకు అదే నా నష్టం రావచ్చు ఓకే ఎప్పుడైతే మార్కెట్ పడుద్ది అనుకుంటానో నేను సుమారుగా నేను ఈక్విటీలో తీసేసి నేను పట్టుకెళ్ళి నేను డెట్ ఫండ్లో పెడుతూ ఉంటాను ఇటువంటి అనేది ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఎవరు చేయలేరు కాబట్టి దీనికి అనుగుణంగా ఉన్న ఎవరైతే ఉన్నారో మార్కెట్ బెరేజ్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి లైక్ అదే ఈక్విటీ మార్కెట్లోను లేదు అంటే డెట్ మార్కెట్లోను లేదు అందులో కొంత ఇందులో కొంత మార్కెట్ పరిస్థితులు మార్కెట్ అనుగుణంగా వేసి పెట్టి ఎక్కువ రాబడి ఎంతవరకు వస్తుంది సార్ రాబడి ఎంతవరకు రావచ్చు రాబడి ఎంతవరకు రావచ్చు అన్నది అగైన్ పెద్ద ప్రశ్న పెద్ద క్వశ్చన్ కాకపోతే అండి ఇటువంటి స్కీములు మన గతంలో చూస్తే కనుక మీకు సుమారుగా పది శాతం వరకు వార్షిక రాబడి ఇచ్చేయండి ఇటువంటి స్కీములు ఇందులో అంటే ఆర్బిట్రేజ్ లేకపోతే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఆల్వేస్ ఆర్బిట్రేజ్ ఆర్బిట్రేజ్ అనేది ఉంది కాబట్టి ఈ స్కీంలో సుమారుగా పన్నెండు శాతం రాబడి వరకు రావచ్చని ఒక అంచనా ఓకే ఎస్ ట్వెల్వ్ పర్సెంట్ భాషకి రాబడి వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు మనం చూసుకుంటే కనుక బయట ఏ పట్టుబడి పెట్టినా సరే మీకు ఐదు శాతం ఆరు శాతం కన్నా ఎక్కువేమి రావట్లేదు మనకి తక్కువ సరే ఎస్ అలాగే మనకి అప్పులు కూడా మనకి ఎనిమిది తొమ్మిది శాతంలో మనకి అప్పులు వచ్చేస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా సరే సార్ పన్నెండు శాతం రాబడి లైక్ ఎనీథింగ్ అబౌట్ టెన్ పర్సెంట్ ఈజ్ గుడ్ ఎస్ ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఆ పేరులో ఉన్న అడ్వాంటేజ్ ఏదైతే ఉందో దానివల్ల ఇంకా ఒకటి రెండు శాతం ఎక్కువ రావచ్చు కాబట్టి పన్నెండు శాతానికి తక్కువ కాకుండా రాబడి రావచ్చు అన్నది ఒక అంచనా ఎన్ని సంవత్సరాలు అంటే బాగుంటుంది అంటే ఇదిలా బ్యాలెన్స్ రిఫండ్ కాబట్టి దీంట్లో సుమారుగా మరీ తక్కువ కాలానికి కాకుండా కనీసం రెండు మూడు సంవత్సరాలు పైన పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఈ స్కీమ్ చాలా బాగుంటుంది స్కీమ్ జనరల్గా మూడు ఐదు సంవత్సరాలు ఎస్ ఎంత ఆర్బిటైజర్ ఉన్నా అంటే ఎప్పుడైనా ఆరు నెలల కాలానికి పెట్టుకోవద్దని మనం చెప్పమండి కదా ఆరు నెలల కాలానికి పెట్టుకుంటే మీకు వచ్చే రాబడి తక్కువ రావచ్చు ప్లస్ కానీ ఈ స్కీమ్లో ఉన్న లెక్క అడ్వాంటేజ్ ఇందాక అన్నారు కదా ఆర్బిట్రేజ్ అయితే ఉంది కాబట్టి కామన్గా పెట్టిన పెట్టుబడికి అయితే డోకా ఉండదండి మీరు మీరు కనీసం మూడు నెలల తర్వాత తీసుకున్న ఆరు నెలల తర్వాత తీసుకున్నా సరే మార్కెట్లో ఎంత ఫ్లక్చుయేషన్స్ ఉన్నా సరే పెట్టిన పెట్టుబడిలో నష్టం ఉండే అవకాశాలు బాగా తక్కువ ఉన్నాయి ఓకే సో తక్కువ రిస్క్ తోటి లైక్ మోడరేట్ రిటర్న్ కావాలనుకునే వాళ్ళు ఈ స్కీమ్లో పెట్టుబడి ఓకే ఎంత అమౌంట్ మనం పెట్టవచ్చు సార్ ఒక క్లారిటీ ఉంటుందా మన ఇష్టమైన మీ దగ్గర ఎంత ఉంటే పెట్టచ్చండి మినిమం ఎంత సార్ మినిమం ఎనీ మ్యూచువల్ ఫండ్ లాగా అండి మినిమం ఐదు వేల రూపాయలు లైక్ లైక్ ఎనీ మ్యూచువల్ ఫండ్ ఐదు వేల రూపాయలు మినిమం ఎస్ఐ మీద ఐదు వేల రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు పెట్టుబడి అయితే ప్రతి నెల ప్రతి వారం సార్ పెట్టచ్చు వీక్లీ కూడా అదే సిప్ సిప్లో ఉన్న పద్ధతులు ఎవరు నెల నెల పెట్టచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడైతే ఫైవ్ ఇన్వెస్ట్ చేశాను సార్ నెక్స్ట్ మంత్ ఏమి చేయలేకపోయాము ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక టెన్ థౌసండ్ అలా చేయొచ్చా చేయచ్చండి అంటే మీకు సిప్ అనేది ఒకటండి నార్మల్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి సిప్ అనేది ఏంటంటే ప్రతీ నెల మనకి అలవాటు చేసేది సో అదే తప్పనిసరిగా ఐదు వందల రూపాయలు పెట్టాలా వెయ్యి రూపాయలు పెట్టాలా ఒక ఒక లక్ష వెళ్తూ ఉంటాం నాకు ప్రతి నెలా నేను పెట్టలేకపోవచ్చు అనుకున్న వాళ్ళు సిప్పత్తి కాకుండా మన దగ్గర లేకపోతే అమౌంట్ ఉన్నప్పుడు ఎంత మూడు అంత అమౌంట్ పెట్టచ్చాను ఐదు వేలు పెట్టండి ఐదు లక్షలు పెట్టండి ఐదు కోట్లు పెట్టండి యాభై కోట్లు పెట్టండి ఓకే ఎస్ మార్కెట్లో చూస్తూ ఉన్నాం ఇంతవరకు చిన్న చిన్న ఊళ్ళో కూడా ఈవెన్ లక్షలు కోట్ల రూపాయలు ఎస్ పెట్టే ఖాతాదారులు నేను అదే ఈ స్కీమ్లో అబ్జర్వ్ చేశాను ఈ మధ్యకాలంలో అంటే అలాగే మంత్లీ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే అంటే మంచిది అంటారా కాదంటారా అలా ఉండడం అనేది అంటే మంత్లీ ఇంట్రెస్ట్ అంటే మీరు మంత్లీ ఇంట్రెస్ట్ మనకు వచ్చేలాగా మనకు వచ్చేలాగా ఉంటారండి ఇప్పుడు సపోజ్ ఎవరికైనా కొంతమంది అవసరం ఉంటుంది వాళ్ళంటే కొంత డబ్బు పెట్టి ప్రతి నెల కొంత తీసుకోవాలనుకుంటూ ఉంటారు ఎందుకంటే అప్పుడు అవసరం అవుతుందేమో సడన్గా అంటే ఉన్నప్పుడు పెట్టేస్తారు తర్వాత మధ్యలో అవసరం అవుతుంది అంటే ఒకటి అంటే ఇప్పుడు ఒకటి నేను మొత్తం డబ్బులు పెట్టాను నాకు నాకు మధ్యలో అవసరం ఉంది నేను మొత్తం తీసుకోవచ్చు అది ఎక్కడ కూడా ఎక్కడ బారింగ్ ఎక్కడ లేదు ఎన్ని మీకు ఎప్పుడు అంటే పెట్టిన వన్ తీసుకోవచ్చు పెట్టిన మనం కూడా తీసుకోవచ్చు కాకపోతే ఏంటండి ఎస్ రాబడిలో అటు ఇటు ఉంటుంది ఒక సంవత్సరం కాలం వరకు లాక్ ఇన్ ఉండొచ్చు ఎగ్జిట్ లోడ్ ఉండొచ్చు కాబట్టి మేబీ అదే వన్ పర్సెంట్ పెనాల్టీ పడవచ్చు సో అదే మనకిలాగా కొంత రాబడి వస్తుంది కాబట్టి మన అసలు తగ్గే అవకాశం బాగా తక్కువ సో లేక అంతవరకు సమస్య ఏమి లేదు కానీ ఎస్ కానీ అంటే మీరు చెప్పినట్టు మంత్లీ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మనకి మనకదే మ లేకపోతే మనం పెట్టిన అమౌంట్ మనకి మంత్లీ రావాలి కాబట్టి లేకపోతే ఇప్పుడు చాలా స్కీమ్లు ఉన్నాయండి అంటే పోస్ట్ ఆఫీస్లో మంత్లీ స్కీమ్ అంటారు సేమ్ అదే మీరు అదే ఆ టైపు అనుకుంటే కనుక ఎస్ ఇందులో కూడా మనం మన మన డబ్బులన్నీ కూడా మనం ఒకేసారి పెట్టుబడి పెట్టుకొని ఎస్ నన్న వాళ్ళకి ఎంత కావాలో అంత తీసుకొని దాన్ని ఎస్డబ్ల్యూపీ అంటాం ఇందాక మనం ఎస్ఐపి అనుకున్నాము ఎస్ లైక్ ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మనం పెడుతూ ఉంటాము లైక్ సిస్టమేటిక్ విత్తరాల్ ప్లాన్ అనేటుంది అండి ఓకే సో ప్రతి నెల నాకు ఎంత అవసరమో అంత తీసుకోవచ్చు ఆ పద్ధతి కూడా ఇందులో ఉందండి సో అంటే ఓవరాల్గా ఏం చెప్తారు సార్ ఈ స్కీమ్ ఓవరాల్గా ఈ స్కీమ్ లైక్ ప్రస్తుత మార్కెట్లో మనం లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఈక్విటీలో బుల్డ్ అని చూస్తున్నాము డెట్ మార్కెట్లో కొంచెం వడ్డీలు తక్కుని సో దట్ ఈ టైంలో ఒకేసారి మనం పర్టికల్లీ ఈక్విటీ మార్కెట్లో ఎక్కువ పెట్టుబడి ఎక్కువ పెట్టుబడి పెట్టడం కన్నా దాన్ని మానిటర్ చేసాను మనకు కొంచెం కష్టం కాబట్టి ఈ స్కీమ్లో పెట్టడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు ఎస్ కనీసం పది శాతం వచ్చే రాబడి అంచనాలు ఉన్నాయి కాబట్టి పన్నెండు శాతం కూడా రావచ్చు